మాంసం కోసం కత్తిని నూరడం మొదలుపెట్టింది. అది చూసిన పిల్లలు బోర్న ఏడవడం మొదలుపెట్టారు. కానీ దీప మాత్రం అస్సలు ఏడవడం లేదు. ఎంతో ధైర్యంగా పక్కనే ఉన్న రాయి మీద కూర్చొని బట్టలు కుట్టుకుంటుంది. అది చూసిన ఆ రాక్షసి భార్య, అరే ఎంత చక్కగా కుడుతున్నావు, నా దగ్గర పాత దుప్పట్లు ఉన్నాయి, కుట్టి పెడతావా అని అడిగింది. అప్పుడు దీప చాలా ధైర్యంగా, ఓ కుడతాను పెద్దమ్మా, నా స్నేహితులందరినీ విడిచిపెడితే నీకు ఏ పనైనా చేసి పెడతాను అని అనడంతో ఆ రాక్షసి భార్య కంగారుగా, అదేలా కుదురుతుంది, నా భర్తకు ఆహారం సిద్ధం చేయకపోతే నన్ను చంపినా చంపేస్తాడు అని చెప్పగానే దీప, నా స్నేహితులకు బదులుగా ఈ మేకలతో నీ భర్తకు కూర వండి పెట్టు అని చెప్పింది. అప్పుడు ఆ రాక్షసి